ఇది దానికి ఎవరు హక్కు ఇచ్చారు అని చెప్పి కనీస అవగాహన లేనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడడం మనం చూసాం. సరే ఎలాగ అంత దూరం ఋషికొండ వరకు ఎలాగ వెళ్ళారు కాబట్టి ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య గారు చెప్పినట్టు ఒక్కసారి ఫేస్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుండేది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి గీతం కాలేజ్, గీతం కాలేజ్ మీ డాడీకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు, మీ తమ్ముడు లోకేష్ కి తోడలుడు, భరత్కి సంబంధించినటువంటి సంస్థ గీతం సంస్థలో దాదాపు 43 ఎకరాలు ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు దోపిడీ చేస్తే అంత దూరం వెళ్ళినటువంటి మీకు అది కనబడకపోవడం చాలా శోచనీయం. కనీసం బుర్ర కూడా అటు తిప్పడానికి సాహసం చేయనటువంటి మీరు, అక్కడ జరిగినటువంటి కబ్జాని, అక్కడ జరిగినటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమణని కనీసం గుర్తించినటువంటి మీరు, ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ చెందినటువంటి సంస్థలు నిర్మాణాలు చేపడతా ఉంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే కబ్జా చేస్తుందన్నటువంటి మీ అమాయకు మాటలు చూస్తూ ఉంటే అసలు మీకు ఏ అవగాహన ఉందని చెప్పి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావట్లా. ఏదో మన దగ్గర సామెత ఉంటుంది, కోతికి ఎంతనం యజమాని ఎదగటం అని. మీ యజమాని మీ డాడీ చంద్రబాబు నాయుడు గారి కోసం కోతిలా గెంతుతూ నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ కనీసం అవగాహన లేకుండా చేస్తున్నటువంటి విమర్శలు కానీ, చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ గతంలో మొన్న కూడా చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మీ డాడీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అక్రమాలు ఈ ప్రాంతంలో జరిగి స్వయంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులే దాని మీద ప్రకటనలు చేస్తే ఏ రోజు స్పందించినటువంటి మీరు ఇప్పుడు డాడీ పదవికి దూరం అయ్యారని చెప్పి డాడీని మళ్ళీ పదవిలో కూర్చోబెట్టాలని చెప్పి మీ పడుతున్నటువంటి తాపత్రయం చూస్తూ ఉంటే మీ యజమాని కోసం ఎంతగా కష్టపడతా ఉన్నారో అనేటువంటిది అర్థమవుతూ ఉంది. మీ అందరు తెలుసు విశాఖపట్నం అంటే తూర్పు కనుమలుగా పిలుచుకునేటువంటి మన ప్రాంతం, ఒక పక్క సముద్రం, ఒక పక్క కొండలు. మన విశాఖపట్నంకు ఉన్నటువంటి అందమే ఇది. మనకున్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఒక సైడ్ అంతా కూడా ఆల్మోస్ట్ సముద్రంతో కవర్ అయినటువంటి మన ప్రాంతం, మరో పక్క కొండలు. మనకున్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ, అవకాశం ఉన్నటువంటి మేరకు అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో కొండల మీద నిర్మాణాలు జరిగినటువంటి సందర్భాలు చూసాం. అంతేందుకు ఇప్పుడు ఉన్నటువంటి ఋషికొండ ఈ ప్రాంతంలో కూడా గతంలో అక్కడ నిర్మాణాలు జరిగినటువంటి సందర్భాలు మనకి గత చరిత్ర చెప్తా ఉంది. గతంలో అక్కడ టూరిజంకి సంబంధించినటువంటి రిసార్ట్ ఉండేది, తీసేసి మళ్ళీ కొత్త నిర్మాణాలు చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ అనుకుంది. మరి దీనికి, దీనివల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటో నాకు అర్థం కావట్లా. మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటో, ఓ ప్రభుత్వ నిర్మాణం చేపట్టినప్పుడు సంబంధించినటువంటి పూర్తి అనుమతులతో, కావాల్సినటువంటి పర్యావరణ అనుమతులతో, కావాల్సినటువంటి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్తో ఉన్నటువంటి షరతులకు లోబడి పూర్తిగా నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఏం మీ కష్టం వచ్చింది, ఏం కష్టం వచ్చింది నాకు తెలియగలుగుతా. పక్కనే రామానాయుడు ఫిల్మ్ స్టూడియో ఉంది, అది కొండల మీద నిర్మాణం జరిగింది. పక్కనే ఐటీ హిల్స్ ఉన్నాయి, అది కొండల మీదే నిర్మాణాలు జరిగినాయి. పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, టీటీడీ వారి చేత నిర్మించబడినటువంటి ఆలయం, అది కొండ మీద నిర్మించారు. పక్కనే ఇంకొక వెల్నెస్ రిసార్ట్ ఉంది, అది కొండ మీద నిర్మించారు. రేపొద్దున ఇంకొక ప్రాంతంలో